నా పేరు పెంపల సుధాకర్. మా గ్రామం లెక్కలపల్లి, మరుడు మండలం, జిల్లా నల్గొండ. గతం మా లెక్కలపల్లి గ్రామంలో 7 సంవత్సరాల నుంచి ఇక్కడ వాటర్ బాగా సూరేజ్ అట్లవడం వల్ల మాకు దోమలు బాగా ఎక్కువైంది ఇక్కడ. దానివల్ల డెంగ్యూ, జ్వరం, మలేరియా ఇలాంటివి వచ్చి పశువులకు, మనుషులకు ఇక్కడ చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. రాకపోవడం కూడా చాలా నిలిచిపోయి ఇక్కడ చాలా మంది కింద పడ్డారు. ఇలా నేను ఎవరు పట్టించుకుంటారు ఇలా చాలా గతం 7 సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా కానీ ఎవరికి ఎవరు పోపిస్తాం, మట్టి పోపిస్తాం, మంచి చేపిస్తాం అని చెప్తారు, వచ్చిపోతారు. అంతేగాని ఎవరు పట్టించుకుంటారు సార్? ఇప్పుడు ప్లీజ్ దయచేసి ఎవరు ఎక్కడున్న రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ దీని మన సర్పంచ్, ఎంపీటీసులు, మన రాజగోపాల్ రెడ్డి సార్ కూడా వచ్చి ఒకసారి పరిస్థితి చూసి పోయిరు కూడా పోస్తాను. దాదాపు 3 సార్లు చెప్పారు, దాదాపుగా నాకు చెప్పబట్టిగా 2-3 సంవత్సరాలు అవుతుంది అలా పోయింది. ఈ సంవత్సరం కూడా పోపిస్తానని పోయిపోయలేదు. దీనివల్ల చాలా ఇబ్బంది జరగడం వల్ల మాకు రాకపోకలు వస్తే వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు జరిగి కింద పడిపోయారు. ఇలా దెబ్బలు తాకిన వాళ్ళు వచ్చి వాటర్ నీళ్ళు ఆపిన మేము చాలా మందికి ఇట్లా నైట్ హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నాం. ఇలా ఇంతమంది చేసినా కానీ ఎవరు పట్టించుకున్నారు? దయచేసి ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకొని మన ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి కొద్దిగా పని చేసి దీని గురించి కొద్దిగా ఆలోచన చేసి ఎవరైనా సరే కొద్దిగా మట్టి ఊపించి ఇక్కడ దోమల బెరదలు లేకుండా చేస్తే జర అందరికీ జర పుణ్యం కలుగుతుందని అంటున్నాను సార్. రోడ్డు మొత్తం శాంతి, మొత్తం వరదలు వచ్చి బండ్లు బైకులు మొత్తం 7 కాడికి పొద్దున మాపున మొత్తం కింద పడ్డ కానీ పడిన వాళ్ళు లేరు. మొత్తం పొద్దున్న లేచి లెంగలు ఈ ఊరు భోజనం దేవుడు అంటుర్రు. ఈ ఊరిలో ఎవరు రారా పెద్ద మనిషి, చిన్న పెద్ద ఊరు లేరు అంటుర్రు అంటారు సార్. మేము వినలేకపోతున్నాం. మాకు ఈ రోడ్డు కావాలి, మాకు మెయిన్ రోడ్డు కావాలి. మట్టి పోస్తలేరు, మొత్తం గుంతలు గుంతలు అయినాయి. వచ్చిన నీళ్ళు మొత్తం ఈ నిన్ను పడుతున్నాయి. ఈగలు, దోమలు, పాములు, పెంచారులు వస్తున్నాయి, తుచ్చపిరుగులు వస్తున్నాయి, మరి ఇండల్లో పోతున్నాయి స్వామి. మరి ఇవన్నీ ఏటా మేము సావాలన్నా బతకాలన్నా? రేపు ఎలక్షన్లు వస్తారు, ఎలక్షన్ల మీద మాకోటై మాకోటై మిమ్మల్ని గెలిపి గెలిపి అంటారు. ఇవాళ ఎవరు లేరు, గెలిపిస్తూ లేరు ఇలా. మాకు ఎవరు సాయం చేస్తూ లేరు సారు. ఎలక్షన్ల మీద వచ్చిను మొత్తం అప్పుడు వచ్చి ఆ రోజులు వస్తారు. మా ఊరు ఏరు సండూరు పోవాలి, కమ్మగూడెం పోవాలి, ఏరికి ఇది మరిగూడెం పోవాలి సారు. మా ఊరి పిల్ల చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏళ్ళ మీకు కిరాయి పెట్టే మొత్తం 60-70 ఏళ్ళు, ఒక మనిషికి 60-70 ఏళ్ళు, 1,00,000 రూపాయలు పెట్టి సాధిస్తున్నాం. మా ఊళ్ళో ఒక కాలేజ్ లేదు, ఒక బస్టాండ్ లేదు, ఒక రోడ్డు మంచిగా లేదు. రేపు ఎట్ట వస్తారో, ఏం ఖాత వస్తుందో, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అంటారు. మేము ఎట్ట ఓటేయాలి, ఏం ఖాత? మాకేం లేదా? మాకు ఊరు లేదా? ఇంత గ్యాప్ ఉంది, ఇంత పెద్ద ఊరు. మా ఊళ్ళో ఏది లేదు, ఎక్కడ లేదు. మరి ఒవ్వరు పట్టించుకుంటే లేరు సార్. మా ఊరా